ఆ గాలిపటం చూసావా? చూడడానికి ఎంత అందంగా ఉంది, సూపర్ గా ఎగురుతోంది. అవును, అది నిజమే. అది కొంచెం డిఫరెంట్ గా ఉంది అన్నట్టు దాన్ని ఎవరు ఎగరేస్తున్నారు తెలియట్లేదే. నాకెందుకో ఆ గాలిపటం ఆ టెరెస్ నుంచే ఎగురుతోంది అనిపిస్తోంది, కానీ అతని చేతులే కనిపిస్తున్నాయి, మొహం కనిపించడం లేదే. పటం మాత్రమే కాదు, దాన్ని వదలటానికి కూడా బాగా దమ్ము కావాలి. నేను ఆ గాలిపటాన్ని ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడు. ఒకసారి ఇలాగే మా గ్రామంలో నేను గాలిపటం వదిలాను, అప్పుడు ఒకటి తర్వాత ఒకటి నేను ఎలా కట్ చేస్తానో తెలుసా? వదిలిన గాలిపటానికి ఇంకొకటి తెగిపోయింది. ఏం పిల్లలు, మీ గాలిపటాలు బాగా ఎగురుతున్నాయా లేదా? నేను పాడే ఈ కొత్త రాగంతో మీ గాలిపటాలు బ్రహ్మాండంగా ఎగురుతాయి, మిగతావన్నీ పడిపోతాయి. ఈ పాడే కొత్త రాగంతో మిగతా గాలిపటాలన్నీ కట్ అయిపోతాయి. తాతయ్య, ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా? నాకు ఇంకొక గాలిపటంతో డీల్ వెళ్తోంది, ఆగండి, అయిపోయాక వస్తాను. డీల్ అవుతుంది, డీల్ అవుతుంది, డీల్ అవుతుంది, డీల్ అయింది. శివ, అలాంటిదే ఇంకొక గాలిపటం. ఎవరింత అద్భుతంగా గాలిపటం ఎగరేస్తున్నారో తెలియడం లేదే, వాళ్ళ మొహం కనపడడం లేదు. ఇప్పుడు నా వంతు, ఇప్పుడు చూడండి ఎలా ఆ గాలిపటాలని కట్ చేస్తానా అనేది. గాలిపటాలని కట్ చేయడానికి గాలిపటాన్ని ఎగరేయాల్సిన అవసరమే లేదు. గాలిపటం ఎగురుతున్నాయి, రంగురంగుల గాలిపటం ఎగురుతున్నది, ఎగురుతోంది రంగురంగుల గాలిపటాలు, ఆకాశంలో ఎగురుతున్నాయి రంగురంగుల గాలిపటాలు, రంగుల గాలిపటాలు కట్ అయిపోతున్నాయి, రంగురంగుల గాలిపటాలు కట్ అయిపోతున్నాయి, కట్ అవుతున్నాయి గాలిపటాలు, కట్ అవుతున్నాయి గాలిపటమా. నిన్ను నేను కట్ చేయకుండా వదలనే వదలను. ఆపేశారు పిల్లలు, ఇక హాయిగా గాలిపట వదలండి. శివా శివా. శివా శివా, అలా చూడు, ఆ పెద్ద గాలిపటం మళ్ళీ వచ్చేసింది. నేను గాలిపటాన్ని ఎందుకు ఎగరేస్తున్నానంటే దాన్ని దొంగతనం చేయడానికే. ఎవరి మీద సందేహం రాకుండా నేను ఎగరనివ్వగలను. నేను గాలిపటాన్ని ఎందుకు ఎగరేస్తున్నానంటే దాన్ని దొంగతనం చేయడం కోసమే. సరే మీరే చెప్పండి, ఇంట్లో ఉన్న కిటికీలు తలుపులు అన్ని మూసే ఉన్నాయి, కానీ దొంగతనం పోయింది. హాయ్, మరైతే ఇంట్లో ఉన్న ఎవరో దొంగతనం చేసుండాలి. ఇలా ఉన్నప్పుడు ఇందులో లడ్డు సింగు ఏం చేయగలరు చెప్పండి, మీరే చెప్పండి. శివన్ తీసుకెళ్ళడం కోసమే ఈయన ఇక్కడికి వచ్చారు. ఈయన ఏ పని చేయడం లేదు, అన్ని నా మనవుడు శివనే చేస్తున్నాడు. మీరేం బాధపడక్కర్లేదు, లడ్డూ సింగ్ సార్ ని ఇక్కడ నుంచి పంపించడానికి నాకు ఒక అద్భుతమైన ఐడియా ఉంది, తీసుకోండి. భీమ్ సింగ్, ఏం చూసి ఇచ్చావయ్యా? దీన్న చిల్లీ జ్యూస్ ఉంటారు, పచ్చిమిరపకాయని ఎండమిరపకాయని కలిసి జ్యూస్ చేశాను, ఎలా ఉంది చెప్పండి సార్. ఏంటి ఏమన్నా
తాగడానికి నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఏం చేశారు బామ్మగారు, ఎందుకు ఇలా చేశారు? లడ్డు సింగ్ సార్, అసలు ఏమైంది సార్ మీ కడుపు ఏంటి ఇంతలా ఉగ్గిపోయింది? లడ్డు సింగ్ సార్, అసలు మీకు ఏమైంది? ఇప్పుడు అంతా నార్మల్ కదా? శివా, నేను ఆ భీమ్ సింగ్ ని జైల్లో వేసి పారేస్తాను. రాత్రి పగలు అని కాకుండా చిల్లీ జ్యూస్ వేస్తాను తాగడానికి. మంటలు మంటలు మొత్తంగా మంటుతోంది, నా నోరు కడుపు అంతా మంటుతోంది. లడ్డు సింగ్ సార్, మనం భీమ్ సింగ్ ని కావాలంటే తర్వాత జైల్లో వేసుకుందాం. మనకిప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే దొంగ ఎలా బయట నుంచే లోపల తాళాలు తెరిసి దొంగతనం చేస్తున్నాడు అన్నదే. నేను ఈ రోజు రాత్రికి పాట్రోలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఒకవేళ దొంగ ఏలియన్ అయ్యుంటాడా? ఏలియన్ మాత్రమే తలుపులు తెరవకుండా లోపలికి వెళ్ళగలదట. ఏలియన్స్ ఎందుకని దొంగలేస్తాయి? నీకెప్పుడు ఏలియన్స్ గురించి ధ్యాస? శివ, ఈ రోజు నైట్ మనం పాట్రోలింగ్ చేద్దాం. శివ, మీరా అందరూ పాట్రోలింగ్ కి వెళ్తున్నప్పుడు నేను చేతులు ముడుచుకుని కూర్చుంటానా? హై, నేను కూడా వేషం మార్చుకుని వస్తాను. ఎందుకు ఈ దొంగ వేషం? ఎందుకంటే దొంగ నన్ను చూడగానే దొంగ అని అనుకోవాలి. పెద్దలు చెప్తారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. వాడు ఖచ్చితంగా నన్ను కలుస్తాడు, అప్పుడు నేను అన్ని పట్టుకుంటాను. అదిగో అక్కడ చూడు, దొంగడు పిల్లలతో వచ్చాడు. దొంగ ఆగు, ఆగరా. అరే అందరూ ఆగండి, పిల్లలతో దొంగతనం చేస్తున్నావా? ఆగు, చామి జూలీ వెళ్ళండి. డాగీస్ ఊరు వాళ్ళు మేము దొంగలు అనుకుని తరుగుకుంటూ వస్తున్నారు. పారిపోండి, మనుషులు తెరవుకుంటే వస్తున్నారు. ఆ డాగీసు నన్ను మామూలుగా కరవలేదు, నేను లేవలేకపోతున్నాను. ఆ దొంగని పట్టుకుని కొట్టండి. కొట్టండి, బాగా కొట్టండి. పిల్లలు పెట్టుకుని దొంగతనం చేస్తున్నాడు. ముందు ఇతని లడ్డు సింగ్ సార్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓ బాబు, నేనేనయ్యా లడ్డు సింగ్ ని. ఆగండ్రా, రే మిమ్మల్ని నేను వదిలిపెట్టండ్రా. ఆగండ్రా, ఆగండి. ఐ సెడ్ స్టాప్. దొరికాడు. రేవా, బ్యాక్ రోడ్ లో ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు, ఇప్పుడు తప్పించుకుని పారిపోతున్నాడు. నేను వాడిని వెనకనే ఫాలో చేస్తూ వెళ్తాను, మీరు కూడా త్వరగా వచ్చేయండి. తను ఎవరనే తెలియడం లేదు, కానీ నన్ను ఫాలో చేస్తూ ఉన్నాడు.
నన్ను ఫాలో చేయకురా చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, ఆ రెడ్ డైమండ్ వేసుకున్న వాడే దొంగ అయితే ఈరోజు గాలిపటాన్ని వదలడానికి ఖచ్చితంగా రాడు. వస్తాడు. నేను వాడిని కనిపెట్టానన్న విషయం వాడికి తెలియదు. వాడి మొహానికి మాస్క్ వేసుకున్నాడు, కానీ నేను వాడి చేతిలో ఉన్న రెడ్ డైమండ్ రింగ్ ని చూశాను. అటు చూడు, వాడి గాలిపటం. అది నువ్వు ఈ గాలిపటాన్ని ఎగిరి, నేను అక్కడికి వెళ్తాను. ఎలా ఉన్నారు అంకుల్? నిన్న రాత్రి ఏదో అలా తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోలేరు కదా. ఓ, అలాగైతే నువ్వు నన్ను కనిపెట్టేశావా? నీకు నా గురించి సరిగ్గా తెలీదు. నేను గాలిపటాన్ని ఎందుకు ఎగరేస్తున్నానంటే దొంగతనం చేయడానికే. అసలు బాధ్యత లేదు అంకుల్, ఎంత పెద్ద గొడవ పడబోతున్నాం, టీ తాగుతున్నారు. ఎలుక సింహం గుహలోకి వచ్చింది, తప్పించుకుని వెళ్ళ కుదురుతుందా ఏంటి? పోలే పాపను వదిలేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నేనేం పాపం చేశాను? మీ సైడ్ వాడినే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? కాపాడు.
ఏదో చిన్న పిల్లాడిని గాలిపట ఎగరేసుకుంటూ ఆడుకున్నాను, నన్ను క్షమించండి. కానీ ఒక విషయం, నేను జీవితంలో మమ్మల్ని మర్చిపోనండి. పోలీసుని పిలవండి, నేను సరెండర్ అయిపోతాను. ఎవరైనా ఒకరు నన్ను కిందికి దించండి అయ్యా, అప్పుడేగా నేను అరెస్ట్ చేయగలను.